చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. 3 చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఎస్సీలపై కేసు పెట్టనున్నారు ఉన్నతాధికారులు. గండిపేటలోని ఎఫ్టీఎల్ బఫర్లో నిర్మించిన ఇళ్లకు అనుమతులిచ్చిన ఎస్సీపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. 3 చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఎస్సీలపై కేసు పెట్టనున్నారు ఉన్నతాధికారులు. గండిపేటలోని ఎఫ్టీఎల్ బఫర్లో నిర్మించిన ఇళ్లకు అనుమతులిచ్చిన ఎస్సీపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుంది? హైడ్రా తన కార్యకలాపాలు స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజుల నుంచి కూల్చివేతలు, బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కింద పడిపోవడం, నేలమట్టం అవడం మాత్రమే చూసాము. కానీ ఇప్పుడు అసలైనటువంటి కార్యక్రమానికి హైడ్రా శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో బిల్డింగ్లు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల పైన దృష్టి పెట్టారు. ప్రధానంగా ఇప్పుడు స్టార్టింగ్లో మొదటగా ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించిన ప్రాంతంలో పర్మిషన్లకు సంబంధించి ఎవరు ఇచ్చారు, ఏ అధికారులు ఇచ్చారు, ఏ సమయంలో బిల్డింగ్లు నిర్మాణమయ్యాయి అనేటువంటి అంశాలపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు హైడ్రా యంత్రాంగం ప్రస్తుతం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తూ ఉంది. గడిచినటువంటి 19 హైడ్రా కాన్స్టిట్యూట్ అయితే 27 నుంచి ఈ కూల్చివేతలన్నీ స్టార్ట్ అయ్యాయి. దాదాపుగా 44 ఎఫ్టీఎల్తో పాటు బఫర్లో నిర్మించినటువంటి భవనాలు కూల్చివేసి దాదాపుగా 44 మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా స్వాధీనం చేసుకుందని హైడ్రా ఇటీవల ప్రకటించింది. సో ఈ 44 ప్రధానంగా గండిపేటకి సంబంధించినటువంటి లేక్, ఆ లేక్ పరిసర ప్రాంతాలు అంటే లేక్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్లో ఇళ్ళ నిర్మాణం జరిగాయి. వాటిని అన్నిటి కూడా రీసెంట్గా హైడ్రా యంత్రాంగం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఆ కూల్చివేతలు చేపట్టింది. అక్కడ ఎవరు ఇల్లు కట్టారో వాళ్ళు, దాంతోపాటు అక్కడ ఆ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల పైన దృష్టి పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టబోతున్నారు. 3 సూపరింటెండెంట్ ఇంజనీర్ల పైన కేసులు పెట్టేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పూర్తి స్థాయి ఎంక్వైరీ మొదటి దఫా కంప్లీట్ చేసింది. సో హైడ్రా పోలీస్ స్టేషన్ ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి గండిపేటకి సంబంధించిన స్థానిక పోలీస్ స్టేషన్లో అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ పైన కేసు పెట్టబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. అవి కాకుండా మరో 2 ప్రధాన చెరువులకు సంబంధించి అవి చాలా వరకు కబ్జాకి గురయ్యాయి. ఆ చెరువులకి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్లో ఇళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారనేటువంటి అంశాలపైన దృష్టి పెడితే కొంతమంది సీనియర్ అధికారులు, అంటే బేసిక్గా ఎక్కడ ఏ అక్రమం జరిగినా కానీ పెద్ద పెద్ద వాళ్ళ మీద ఆరోపణలు వస్తే చిన్న చిన్న స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకుంటారు. కానీ హైడ్రా తన రూటే సపరేట్గా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. సూపరింటెండెంట్ స్థాయి అధికారి అంటే పైన టాప్ లెవెల్ ఈఎన్సీ, దాని తర్వాత సిఈ, వాళ్ళ కింద ఎస్సీ, ఎస్సీ కింద ఈఈ కింద డిఈ, డిఈ కింద ఏడబలి, ఏడబలి కింద ఏ, ఇట్లా వరుసగా క్యాడర్ ఉంటుంది. అయితే పైన సిఈ కింద ఉన్నటువంటి ఎస్సీ, ఆ ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ అంటారు ఆయనని, ఆయన కిందనే మొత్తం యంత్రాంగం, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి యంత్రాంగం ఆల్మోస్ట్ పనిచేస్తుంది. సో ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్ల పైన కేసులు పెట్టేందుకు హైడ్రా యంత్రాంగం సిద్ధమైంది. ఖచ్చితంగా 1-3 రోజుల్లో అనేక పోలీస్ స్టేషన్లలో ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళ పైన చర్యలకు, కేసుల నమోదుకి హైడ్రా రంగం సిద్ధం చేసింది. నాకు తెలిసి మేబీ 1-2 కేసుల నమోదుకు ఆస్కారం ఉన్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 185 పైగా చెరువులు ఉంటే అందులో ప్రధాన చెరువులలో చాలా వరకు కుంచుకపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం అంటే హైడ్రా చెప్పినటువంటి లెక్కల ప్రకారం 61% చెరువులన్నీ కూడా కుంచుకపోయాయి. కొన్ని చెరువులు మాత్రం పూర్తి స్థాయిలో మాయమైపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ ఇళ్లను నిర్మించారు, ఆ ఎఫ్టీఎల్లో ఇళ్లను నిర్మించి ఆ ఇళ్లలో ఉంటున్నారు, ఫామ్ హౌజ్లు నిర్మించుకొని ఆ ఫామ్ హౌజ్లో ఉంటున్నారు. ఆ వాటిని ఇప్పుడు హైడ్రా కూల్చివేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసింది. కూల్చివేస్తున్నారు కానీ అధికారిక పర్మిషన్లు తీసుకునే కదా మేము కట్టుకున్నది అనేది అందరూ చెప్తున్నటువంటి ప్రశ్న. వాస్తవమే హైడ్రా కూడా ఇదే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా మీద వస్తున్నటువంటి ఆరోపణలు కూడా చాలా వరకు ఇవే. ఎక్కడ డెమాలిష్ చేసినప్పటికీ కూడా అధికారిక లెక్కల ప్రకారం అంటే జిహెచ్ఎంసీ పరిధిలో అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన పర్మిషన్ మేరకే మేము ఇల్లు నిర్మించినాం కదా అంటున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో వాళ్ళైతే
హెచ్ఎండి అధికారుల పర్మిషన్ తీసుకుని మేము ఇల్లు నిర్మిస్తున్నాం కదా, ఎట్లా డెమాలిష్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇరిగేషన్ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకొని మేము ఇల్లు నిర్మించాం కదా, ఫామ్ హౌస్ నిర్మించాం కదా, మాది ఎట్లా కూలుస్తారు అని హైడ్రా మీద హైడ్రా వైపు పాయింట్అవుట్ చేసి చాలామంది విమర్శలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో అట్లా విమర్శలు వస్తున్న వారికి చెక్ పెట్టేందుకు హైడ్రా యంత్రాంగం సిద్ధమైంది. మూడు ప్రధాన చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్లో ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోబోతున్నారు. వాళ్ళందరూ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళు జైలుకి కూడా అంటే ప్రాసిక్యూట్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైడ్రా ఆఫీసులో నుంచి మనకి అన్అఫీషియల్గా ఉన్నటువంటి సమాచారం. ఇంకా ఈ సమాచారాన్ని బయటికి లీక్ కానివ్వట్లేదు, ఎవరు కూడా ఈ సమాచారాన్ని బయట చెప్పేటువంటి పరిస్థితి లేదు. చాలా గోప్యంగా ఈ సమాచారాన్ని ఉంచుతున్నారు. ఏ అధికారులు జైలుకి వెళ్తారు అనేటువంటి సమాచారాన్ని వాళ్ళ మీద కేసులు నమోదయ్యి వాళ్ళు జైలుకి వెళ్ళే వరకు తెలిసే పరిస్థితి ప్రస్తుతం లేదు. అంటే అంత గోప్యంగా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 44 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాలను చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ను రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా స్వాధీనం చేసుకుంది కదా. సో ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఏదైతే దాదాపుగా 18 చోట్ల కూల్చివేతలు చేపట్టగా 100కి పైగా భవనాలు ఇప్పటికే నీలమట్టం అయ్యాయి. అవి ఆల్మోస్ట్ అన్నీ కూడా 5, 6, 7 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్లు. అందులో ఎంఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకుల ఇల్లు, టీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల ఇల్లు, ఇట్లా చాలామంది అనేక పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఫామ్ హౌజులు ఎఫ్టీఎల్లో బఫర్లో నిర్మించారు. వాటిని చాలా వరకు నీలమట్టం చేసింది. అయితే అవన్నీ ఇళ్లకు సంబంధించిన పర్మిషన్ ఇచ్చిన అధికారుల పైన ప్రస్తుతం అధిక యంత్రాంగం దృష్టి పెట్టింది. చాలా వరకు ఇంకా మ్యాన్ పవర్ హైడ్రాకి సరిపడా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాన్ పవర్తోనే ఒకవైపు కూల్చివేతలు, మరోవైపు ఇన్వెస్టిగేషన్, మరోవైపు ఏ అధికారులు పర్మిషన్లు ఇచ్చారు అని వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం హైడ్రా చేస్తూ ఉంది. సో ఇప్పటి వరకు మనకి ఉన్నటువంటి సమాచారం ఒక గండిపేటతో పాటు మరో రెండు ప్రధాన చెరువులకి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్లో ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ అధికారుల చిట్టాని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు చెరువులు, ఒకటి గండిపేటకి సంబంధించినటువంటి చెరువు ఎఫ్టీఎల్ బఫర్లో నిర్మించినటువంటి ఇళ్లకి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కేసులు నమోదుకి శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో ఈ పోలీస్ స్టేషన్, హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైన తర్వాత వేరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ఏముండదు. నేరుగా హైడ్రా పోలీస్ స్టేషన్లోనే పోలీస్ స్టేషన్ ఫామ్ అయిన తర్వాత హైడ్రా పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదు ఉంటుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ వాళ్ళే విచారణ చేస్తారు. హైడ్రా పోలీస్ స్టేషన్ వాళ్ళే జైలుకి పంపించేటువంటి పవర్స్ హైడ్రా పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. కాబట్టి హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చేంత వరకు ఏ ఏరియాకి సంబంధించిన చెరువులో ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారో అక్కడి అధికారుల మీద ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ స్థానిక పోలీసులు హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని వాళ్ళని మీద ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేటువంటి పరిస్థితులు తొందరలోనే ఉత్పన్నం కాబోతున్నాయి. సో అధికారులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా ఈ దీనికి శ్రీకారం చుట్టడంతో చాలామంది అధికారులు కూడా మా వైపు ఎప్పుడు వస్తుందో, మా మీద కేసులు నమోదవుతాయి అనేటువంటి భయాదోళనకు కూడా గురవుతున్నారు. సో రాబోయే రోజుల్లో అధికారులు ఎట్లాంటి భయం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఎట్లా ఇట్లా డబ్బులకు ఆశపడో, లంచాలకు ఆశపడో, లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచో సిఫారసు వచ్చింది కాబట్టి ఫామ్ హౌస్కో లేకపోతే ఇతర ఇళ్ళకే ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఇళ్ళకి పర్మిషన్ ఇస్తే హైడ్రా చేతిలో ఇబ్బంది కాక తప్పదు అనేది చాలా స్పష్టంగా హైడ్రా దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం సేకరించి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. హెచ్ఎండిఏలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ, స్థానిక మున్సిపాలిటీలలో కానీ మొత్తం కూడా టౌన్ ప్లానింగ్కి సంబంధించిన వాళ్ళే ఇళ్లకి సంబంధించిన పర్మిషన్ ఇస్తారు. చెరువుకి సంబంధించిన దగ్గరలో అయితే రెవెన్యూ వాళ్ళు, దాంతోపాటు ఇరిగేషన్ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. సో అట్లాంటి అధికారుల పైన కూడా తొందరలోనే కొరడా జుల్పించబోతుంది హైడ్రా. రాబోయే రోజుల్లో కేసులు నమోదు కావడం, అధికారులు జైలుకు వెళ్ళడం మాత్రం ఖాయం అనేటువంటి పరిస్థితి హైడ్రా అధికారులతో మాట్లాడితే తెలుస్తుంది. ఇది ఓవరాల్గా హైడ్రా కేవలం కూల్చివేతల దగ్గరనే పరిమితం కాకుండా ఆ కూల్చివేతలు ఆ ఇళ్ళకి నిర్మాణానికి కారణమైనటువంటి అధికారుల పైన కూడా తొందరలోనే కేసు నమోదు చేసి వాళ్ళని జైలు పంపించేటువంటి ప్రక్రియ ప్రస్తుతం ప్రాసెస్లో ఉందని చెప్పుకోవచ్చు.